నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మరిపాడు మండలం నాయుడుపల్లి వద్ద బుధవారం రైతు సోదరులతో ముఖాముఖి కార్యక్రమాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్ట ప్రాంతమైన మరిపాడులో సాగు చేస్తున్న పంట వివరాలను, హైలెవెల్ కెనాల్ స్థితిగతులను రైతులతో చర్చించారు. మెట్ట ప్రాంతాలకు హైలెవెల్ కెనాల్ ద్వారా నీరందిస్తే బంగారం పండించే సత్తా రైతులకు ఉందని భరోసా కల్పించారు. అనంతరం సుదీర్ఘంగా పలు అంశాలపై నారా లోకేష్ రైతులతో పలు అంశాలపై చర్చించారు. రైతుల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. తన పొలాన్ని వైసీపీ నేతలు ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ నారా లోకేష్కు విన్నవించారు. రైతుల అన్ని ప్రశ్నలకు లోకేష్ సానుకూలంగా సమాధానమిచ్చారు. అనంతరం సెల్ఫీ విత్ నారా లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు మధ్యాహ్నం విడిది కేంద్రం వద్ద 1000 మందికి పైగా సెల్ఫీ ఇస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గం వ్యాప్తంగా తనను కలవడానికి వచ్చిన వారందరితో లోకేష్ ఫోటోలు దిగి ఉత్సాహపరిచారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. రైతులు పెట్టామా రేపు నుంచి ముందు సాఫ్ట్వేర్ వాళ్ళు అందరు 2 గంటలకమ్మా 2 గంటలకు అక్కడికి రావాలి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.